అమ్మా పరిజాతం ఏంటన్నా వెంకటని చూసావా మధ్యాహ్నం పిలిచారు కదా కస్టమర్ వెయిటింగ్ లో ఉంచారు వెయిటింగ్ ఛార్జ్ ఇస్తా అని చెప్పారులే కస్టమర్ వచ్చారమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే పెట్టి ఏంటి ఇప్పుడే కస్టమర్ని పికప్ చేసావా చెప్పానా మళ్ళీ చేస్తాను ఏంటి సార్ తిరుపతికి మనం వెంకన్నం చుట్టానికి వెళ్తున్నారా దేవుడికి నాకు పడదు ఏ ఆస్తి గొడవలు ఉన్నాయా మరి ఎందుకు సార్ తిరుపతికి వెళ్ళాడు ఏంటి భయపడ్డావా చాలా లాంగ్ వెళ్తున్నాం కదా అందుకే నువ్వు ధైర్యవంతుడివో కాదో చెకప్ చేశాను నువ్వు ధైర్యవంతుడివే పో ఏంటి ఆల్రెడీ నీ మొహం మసక మసకగానే కనిపిస్తుంది దానికి మాస్క్ ఒకటి పాట పెట్టమంటారా సార్ నేను పాడనా అయ్యో వద్దు సార్ ఇంకా అన్నయ్య కారు కదలటానికి ముందు మాస్క్ చూశాను కదిలేక చూస్తుంటే కారిపోయి ఉండేది అదేం అక్కర్లేదు నేను షార్ట్ కట్ తీసుకెళ్తాను మనకి మెయిన్ రోడ్ ఉండగా షార్ట్ కట్ ఎందుకు సార్ గట్టిగా మాట్లాడుకో నిద్రపోయే వాళ్ళు లేచిపోతారు బండాపు సార్ సార్ హలో నేను ఎక్కడ ఉన్నాను గుడ్డి నాయకతో ఎప్పుడు తెల్లారుతుందో మశానంలో ఎందుకంటే బండాపు అన్నారు ఓ తమరు తిరుపతి వెంకన్న చూడాలా తిరుపతి వెంకన్న చూడాలని మీరే కదా చెప్పారు చెప్పాను అవును మరి అయితే చూస్తావా నువ్వు ఎలా చూడగలవు రాయ్ వీడే తిరుపతి రాయ్ వీడు వెంకన్న అన్నా ఎందుకన్నా ఇలా టార్చర్ పెడుతున్నా ఒక వాల్యుబుల్ కస్టమర్ పిలిస్తే ఒకటి వస్తాను అనాలి లేదా రాను అనాలి అది వదిలేసి ఎవర్రా అమ్మాయి బూతులే సిగ్గుపడేలా నోటికొచ్చినట్టు తిట్టింది రై రెండ్రా పోదాం నెక్స్ట్ మనం సింహాచలం అప్పనని కలవాలి ఆ ప్లాన్ కి వీణ్ణే వాడుకుందాం ఏమంటారు ఎందుకు దెయ్యం పట్టినట్టు కూర్చున్నా దెయ్యం ఏం పట్టింది వాడు అసలు మనిషి నా శ్మశానంలో వదిలేసేళ్ళాడు లెఫ్ట్ లో నక్కలు గోల రైట్ లో కుక్కలు గోల ఎదురుగా శవం తగలబడి పొగలు కక్కుతోంది అందులో ఒక శవన్ రా కాలుతూ కాలుతూ పైకి లేచి పాట పాడి మరీ పడుకుంది ముందు ఆ చొక్కది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు వెంటనే బండి తీసుకుని వచ్చేయచ్చు కదా ఎలా తీసుకురమ్మంటావు ఏముంది స్టార్ట్ అవ్వట్లేదు గేర్ ఉంది పట్టలేదు యాక్సిలేటర్ కింద పోవట్లేదు ఉన్న బలంగా అద్దాలు తెరుచుకున్నాయి ఒక్కొక్క దెయ్యం తోరి రివర్స్ లో తీసుకొచ్చి వదిలిపెట్టింది మీ నాన్న భయపడిపోయాడు రా మొదటి ట్రిప్పే తప్పు తప్పుగా జరిగింది మనం భైరవుడి గుడికి ఒకసారి వెళ్ళొచ్చేద్దామా భైరవుడి గుడికి వెళ్ళొచ్చేద్దామా జరిగిందంతా మంచిగా తనంతటి తానే గుడికి వెళ్దామంటోంది కులదైవం గుడికి వెళ్ళి త్వరగా తనకి పెళ్లి అవ్వాలని వేడుకొని వచ్చేద్దాం ఏమంటావు చెప్పు వెళ్దామా వద్దా చూసావా లేట్ గా బయలుదేరా లేటెస్ట్ గా వచ్చేసాం మన కులదైవం భైరవుడు పవర్ ఎలా ఉందో ఎంట్రీలోనే అద్దెకి లైట్ వెళ్తూరులో ఆ ముసల్దానికి కళ్ళు కనిపించట్లేదేమో కొంచెం లైట్ ఆఫ్ చేయమా ఆహా చెవులు దొబ్బినట్టున్నాయమ్మా ఆ కూతుర్ని తీసుకొని కులదైవానికి దండం పెట్టుకుందామని వచ్చాను అయితే ఏంటి ఇప్పుడు ఏంటి రావాల్సిన చోటు కాదు ఉండాల్సిన చోటు కాదు ఏ ముసలే ముసలోళ్ళు అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరగొద్దు మర్యాదగా ఇంటికి వెళ్ళు అనవసరంగా బండికి అడ్డు రాకు పోవతలకి చూడటానికి మాంత్రికురాల్లా ఉంది ఎవరు మాంత్రికురాలు ఆ గెటప్లో ఉంటే మాంత్రికురాలేనా నోరు మూసుకొని కొంపలో పడకుండా ఇలా అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరుగుతుంది ముసలి పెనుక అప్పుకోపోతే నా కూతురుతో చెప్పి కారు ఇచ్చేయమంటారు పోవతలకి నువ్వు అనుకున్నది జరగదు సుమోహాన్ని కాల్ టాక్సీ కొనుక్కో దేవుడు దండ పెట్టుకుందామని వస్తే జరగదు కుదరదాని ఏ ముసలి నీకు ఇచ్చే టైం అయిపోయింది వెళ్ళిపో నువ్వు అనుకున్నది అన్నటికీ జరగదు ఏమేంటి ఇలా చెప్తోంది మా నువ్వు ఇలాంటివి పట్టించుకోకమ్మా ఈ వయసులో గుళ్ళు గోపురాలను తిరిగితే శాంతంగా మాట్లాడేది
ఇది రోడ్ల మీద తిరిగేదమ్మా, దాని మాటలు ఫలించవు. నువ్వు పోని దగ్గర.